హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నన్నసనే. అండ్ అలాగే ఈరోజు తీసుకొచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే వీగో వీడియో అండ్ అలాగే కైవో యాప్. అండ్ ఈ రోడ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో మనం జస్ట్ వీడియో అప్లోడ్ చేసి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఒక వీడియో అప్లోడ్ చేసినందుకు మనం $1 ఇస్తున్నారు. అండ్ $1 ఈజ్ ఈక్వల్ టు 64 rupees. అండ్ మీకు వచ్చే ఏంటంటే ఇప్పుడు వీగో వీడియో యాప్ ఉంది కదా, అండ్ దాంట్లో మనకి మంచి వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అందులో ఉన్న వీడియోస్ని మీరు జస్ట్ డౌన్లోడ్ చేసి ఇందులో మనం ఇందులో అప్లోడ్ చేసినట్టయితే మనకి $1 అనేది వస్తుంది. అండ్ అలాగే ముందు మీకు పేమెంట్ ప్రూఫ్ అనేది చూపించేస్తాను. అండ్ నా పేపాల్ అకౌంట్ అనేది నేను ఓపెన్ చేస్తాను. అండ్ ఓపెన్ చేసి మీకు పేమెంట్ అనేది చూపించేస్తాను. అండ్ ఎవరికైతే పేపాల్ అకౌంట్ లేదో వాళ్ళు అకౌంట్ అనేది క్రియేట్ చేసేసుకోండి. అండ్ నా అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు $5 అని చెప్పి ఇక్కడ ఉంది చూసారా మీరు. అండ్ $5 అని చెప్పి చూపిస్తున్నాను. అండ్ సారీ, అండ్ $5 అని చెప్పి ఉన్నది కదా. అండ్ అలాగే మీరు పైన చూసుకున్నట్టయితే నా బ్యాంక్ వచ్చేసినట్టు 331 rupees అని చెప్పి చూపిస్తున్నాడు చూసారా. అండ్ మీకు మొత్తం పేమెంట్స్ అనేది చూపిస్తాను చూడండి. అండ్ నేను వ్యూస్ అని చెప్పి మొత్తం క్లిక్ చేస్తున్నాను. అండ్ క్లిక్ చేసిన తర్వాత నాకు వచ్చేస్తుంది, వెయిట్ చేయండి ఒకసారి. అండ్ వచ్చేసే. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు డాలర్స్ అండ్ అలాగే పైన ఉన్న అమౌంట్స్ అనేది మీకు చూపిస్తుంది చూసారా. అండ్ నేను స్క్రోల్ చేసి కూడా చూపిస్తాను చూడండి. అండ్ ఇవే కాదు, నేను వీగో వీడియో నుంచి కూడా తీసుకున్నాను. అండ్ నాకు ఓన్లీ మీకు డాలర్స్ అంక చూపిస్తాను చూడండి. అండ్ ఇవి నా డాలర్స్ ఫస్ట్ చూసుకున్నట్టయితే మీరు $5 అండ్ అలాగే $1. అండ్ మీరు పక్కకు వచ్చేసినట్టయితే నాకు బ్యాంక్ వస్తాయి కదా, అమౌంట్ అనేది కూడా మీకు చూపించేస్తాను. అండ్ $5 అమౌంట్ అనేది, అండ్ పేమెంట్ అనేది కూడా కంప్లీట్ అని చూపిస్తుంది చూడండి, కంప్లీట్ పేమెంట్ అని చెప్పి చూపిస్తుంది. అండ్ $5 వచ్చి ఇసుకోవడానికి 331 rupees. అండ్ అలాగే డేట్ కూడా ఉంది అక్కడే. అండ్ ఇవి చూసారా, 1 rupee అనేది నా బ్యాంక్ అనేది ఇతరుడని అయిపోయింది. అండ్ నా మెసేజ్ అనేది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, బ్యాంక్ నుంచి వచ్చిన మెసేజ్ కూడాని. అండ్ ఇదే నా మెసేజ్. అండ్ మీరు అక్కడ చూసుకోవచ్చు. అండ్ క్రెడిటెడ్ అని చెప్పి 331 rupees అని చెప్పి ఉంది. అండ్ టోటల్ అమౌంట్ వచ్చేది. అండ్ ఈ టైంలో అనేది మనకి వాడు అకౌంట్లో అనేది మనకు మనీ అనేది వేయడం జరిగింది. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇప్పుడు అప్డేట్ అనేది వెళ్ళిపోదాం. యాప్ అనేది ఓపెన్ చేసి చూపించేస్తాను మీకు. మనం ముందుగా వీగో వీడియో యాప్ అనేది ఓపెన్ చేసుకుందాం. అండ్ వీగో వీడియో యాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మన అందులో మనకి వీడియోస్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాను కదా. అండ్ నాకు స్టోరేజ్ లేదు, బట్ నేను ముందు చెప్తాను. అండ్ అలా ట్రై చేయండి. అండ్ హోమ్ అనే ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే మీకు ఇలా వీడియోస్ అనేది వస్తాయి. అండ్ ఇదేదో బాగుంది. అండ్ ఈ వీడియో ఓపెన్ చేద్దాం. అండ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా రావడం జరుగుతుంది. అండ్ ఎలా వచ్చిన తర్వాత పైన మీకు 3 dots అని కనిపిస్తుంది కదా, అండ్ దాన్ని క్లిక్ చేయండి. అండ్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సేవ్ అనే ఆప్షన్ చూసారా, అండ్ దాన్ని క్లిక్ చేయండి. అండ్ దాన్ని క్లిక్ చేసినట్టే మీకు డౌన్లోడ్ అని వచ్చేది. బట్ నాకు క్వశ్చన్స్ అడుగుతున్నట్టే అండ్ అలో చేసేద్దాను. అండ్ అన్నీ కూడా అలో చేసేయండి. మీకు గానీ అడిగినట్టయితే అలో చేసాను అండిని. అండ్ అలర్ట్ చేసేసినట్టయితే మీకు పర్మిషన్స్ అన్ని అండ్ ఆన్ చేసేయండి. అండ్ ఇప్పుడు మళ్ళీ సేమ్ 3 dots నొక్కి మళ్ళీ సేమ్ అనే ఆప్షన్ నొక్కండి. బట్ నాది అవ్వలేదు, స్టోరేజ్ లేదని చెప్పాక. అండ్ మనం ఇప్పుడు అప్డేట్లోకి అనేది వెళ్ళిపోదాం. అండ్ మన యాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు సైన్అప్ అనేది మీరు ఫేస్బుక్తో అనేది అయిపోండి. అండ్ మీరు పైన చూసుకున్నట్టయితే కెమెరా ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అండ్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా రావడం జరుగుతుంది. అండ్ ఎలా కాదు, మీరు కింద ఆల్బమ్ అని ఉంటుంది. అండ్ దాన్ని క్లిక్ చేసినా సరే మీకు ఆల్రెడీ మీ మెమరీలో ఉన్నాయి, అవి కూడా మీరు దీంట్లో అప్లోడ్ చేయొచ్చు, లేదంటే మామూలుగా కూడా తీయొచ్చు. అండ్ మనం ఇప్పుడు మామూలుగా మెమరీలోకి అనేది వెళ్దాం. కింద ఆప్షన్ ఉంది కదా, మీకు ఎలా రావడం జరుగుతుంది. అండ్ మీకు ఫొటోస్ అన్నా లేకపోతే వీస్ అన్నా సరే మీరు ఎలాగైనా సరే మీరు ఇందులో అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫోటో మీద నొక్కాను. పైన నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసినట్టయితే మీకు ఎలా రావడం జరుగుతుంది. అండ్ ఎలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఒక టైటిల్ అనేది వీడు ఇచ్చుకోమంటున్నాడు. అండ్ ఏదో ఒక టైటిల్ అనేది ఇచ్చేయండి. అండ్ తర్వాత మీకు కింద పోస్ట్ అని చెప్పే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అండ్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీ పోస్ట్ అనేది వాల్ పోస్ట్లో కూడా మీకు వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి. అండ్ అందరి పోస్ట్లో కూడా మీ పోస్ట్ కూడా వచ్చేస్తుంది. అండ్ దీన్ని ఏంటంటే మీరు 5 hours వరకు దీన్ని ఓపెన్ చేయకండి, ఓకేనా. అండ్ పైన మీరు చూసుకున్నట్టయితే మీ ప్రొఫైల్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఎలా వస్తుంది. అండ్ ఇందులో వాలెట్, నోటిఫికేషన్ అండ్ మెసేజ్ అండ్ ఫ్రెండ్స్ అండ్ సర్చ్ అని చెప్పి అన్నీ ఉన్నాయి సెట్టింగ్స్ అని. అండ్ మీరు ఇందులో ఏం చేస్తారంటే పైన ముందు వాలెట్ అనే ఆప్షన్ ఉంది కదా, అండ్ దాన్ని క్లిక్ చేయండి. అండ్ వాలెట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా వస్తుంది. అండ్ నా వాలెట్లో వచ్చి $4 అని చెప్పి ఉన్నది. అండ్ ఈ $4ని విత్డ్రా చేసి చూస్తాం. అండ్ కింద ఆప్షన్ ఉంది కదా విత్డ్రా అనే ఆప్షన్, దాన్ని క్లిక్ చేయండి. అండ్ విత్డ్రా అనే ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే మీకు ఎలా వస్తుంది ఇంటర్ఫేస్ అనేది మీకు చూపించేస్తుంది చూడండి ఎలా వస్తుంది. నేను ఇక్కడ నా $4 అని చెప్పి ఇచ్చేద్దాం.
అండ్ కోడ్ అని కొట్టేసాను. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు చూసారు మీరు $5 మినిమం $5 ఉంటుంది అంటుంది మినిమం రీడీమ్ వచ్చి. ఓకేనే, ఆల్రెడీ మేము $5 కూడా మీకు చూపించేశాను. అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. మరిన్ని అప్డేట్ కోసం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.